खम्मं लकारुं ट्यांक बंड वद्द 2 कोट्ल रूपायलतो निर्मिंचिन वाकर्स पारडैज ను मंत्री పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. గాంధీ జయంతి నాడు మినీ లకారం ట్యాంక్ బండ్ ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఖమ్మం నగరానికి ఈ నిర్మాణం మణిహారంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ పార్క్ నగర ప్రజలకు ఆరోగ్యం ఆహ్లాదం పెంచుతుందని అన్నారు. ఒక వాకర్స్ క్లబ్గా నామకరణం చేసిన ఈ పార్కును వాకింగ్, జాగింగ్, యోగా, ఓపెన్ జిమ్, ఆక్యుపంక్చర్ వంటి సదుపాయాలను కల్పించి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామని చెప్పారు. కోవిడ్ పరిస్థితుల్లో మనము లాక్డౌన్ 5 నిబంధనల ప్రకారంగా పార్క్స్ అన్నిటిని కూడా నిన్నటి నుండి ఓపెన్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ధర్మిళ రాష్ట్ర వ్యాప్తంగా పార్క్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఖమ్మంలో కూడా ఈ పార్క్ని లకారం పార్క్ని కూడా ఈ రోజు నుంచి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. పాత లకారం ట్యాంక్ బండ్ దాంతో పాటుగా ఈ వాకర్స్ ప్యారడైజ్ని ప్రత్యేకించి మీకోసం అని చెప్పి వాకర్స్ కోసం అని చెప్పి క్రియేట్ చేయడం జరిగింది. దాదాపు 1 కోటి రూపాయల పైన మన దీంట్లో ఫండ్ వెచ్చించడం జరిగింది. ఇప్పుడు జరిగిన ఈ డెవలప్మెంట్ అంతకుముందు జరిగిన డెవలప్మెంట్ ఇదే లక పెద్దల కారం ట్యాంక్ బండ్ కాకుండా ఈ చిన్నల కారం ట్యాంక్ బండ్ అది కూడా దాదాపు మనం ఫస్ట్ ఫేజ్లో 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టాం. ఓన్లీ మినీల కారం ట్యాంక్ బండ్కి వాకర్స్ ప్యారడైజ్కి ఉన్న ఫెసిలిటీని అప్గ్రేడ్ చేస్తూ 2 కోట్ల రూపాయల పైన మన కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టి దీన్ని మనం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ చెరువు యాక్చువల్గా ఇది ఇంతకుముందు ఆర్డబ్ల్యూఎస్ ట్యాంకు మంచినీళ్ళకి ఖానాపురం ఊరు కోసం అని చెప్పి వాటర్ కోసం అని పెట్టింది. ఇది దానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా మరి దట్టమైన పొదలతోని చాలా అశుభ్రమైన వాతావరణంతో ఎంక్రోచ్మెంట్స్తో ఉంటే ఇది మొత్తం కూడా ఈ 1.6 కిలోమీటర్స్ని మేమంతా తిరిగి ఒకసారి పరిశీలన చేసి దీన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కావాలి. మంచిగా ఉంది ఇది, చాలా మరి సెంట్రలీ లొకేటెడ్ ఉంది ఇది, మనం ఎంతో దూరం కూడా వెళ్లాల్సిన పని లేదు. ప్లస్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ని వందల మంది వచ్చినా కూడా క్రౌడింగ్ కాదు. చాలా పెద్ద ఎత్తున మనకి ఈ పచ్చిక బయళ్ళు ఉన్నాయి, తర్వాత యోగా చేసుకుంటానికి ఉంది, మధ్యలో ఒక ఐలాండ్ ఉంది, ఐలాండ్లో కూడా పంచతత్వ పార్క్ అని చెప్పి అది కూడా ఏర్పాటు చేసాం. అంటే ఈ ఆక్యుప్రెషర్తోని కాళ్ళకి మరి ఒక ట్రాక్ లాగా ఉంటుంది, అన్ని చోట్ల చేశారు. ఇక్కడ కూడా మనం అది పంచతత్వ పార్క్ కూడా ఏర్పాటు చేసాం. అక్కడ యోగా చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ చేసుకోవచ్చు, లేదా ఇతర ఎక్సర్సైజెస్ చేసుకుంటానికి. మరి అట్లా ఒక మల్టీ వాట్ యు కాల్ టాలెంటెడ్ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఈ ప్లేస్ బాగుంటుందని చెప్పి దీన్ని మొత్తం కూడా ఇట్లా డెవలప్ చేసాం. కోవిడ్ If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.